సహేతు కమైన సద్భావనా పూర్వకమైనటువంటి కార్యక్రమంగా విశ్వకళ్యాణాన్ని భావన చేస్తూ అందరూ సమృద్ధిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అద్భుతమైనటువంటి భావన చేస్తూ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి వేళ లాంఛనంగా దీపారాధనం చేసుకుందాం. ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారు, దేవి రమణమూర్తి గారు, ఇరువురు కుమార్తెలు మాస్టర్ గారికి, పుత్రికలు ఇద్దరు, మనవరాలు పద్మిని, ఇటువైపు మన తాండవ కృష్ణ కుటుంబ సభ్యులు, వీరందరితో పాటుగా ఆత్మీయంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక బాంధవి మా శైలిజ సుమన్ గారు సభలో ఉన్నారు. వారిని వేదికొచ్చి ఈ దీపారాధనలో భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రసార భారతి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా అద్భుతమైనటువంటి పాత్ర పోషించి ప్రసార మాధ్యమ వ్యవస్థకు కావలసినటువంటి సంపూర్ణమైన సంప్రదాయ సిద్ధమైనటువంటి విశేషాలన్నీ జోడించి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మా శైలజ సుమన్ గారు వేదికకి విచ్చేస్తూ ఉన్నారు. దీపారాధనం జరుగుతోంది. మీ యొక్క కరతాళధ్వనులే మంగళాశాసనంగా భావన చేస్తూ అనేక సంవత్సరాల పాటు తండ్రి గారితో కలిసి ప్రపంచమంతా తిరిగిన ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారు తమ తండ్రికి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నివాళిగా ఈ కార్యక్రమాన్ని శత జయంతి వత్సర సందర్భంలో శైలజ సుమన్ గారు రండి అమ్మ, రండి ఇటు నుంచి. అందరూ దగ్గర ఉండండి అమ్మా, కొంచెం ఉండు, తప్పు దగ్గరకు ఉండు, తప్పులేదు. మరొక మారు మీ కరతాళధ్వనులు జోడించండి. ఒక మహాగురువుకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ స్వామి దివ్య చరణాల చింత అభిషేక కుసుమంగా ఈ నక్షత్ర వీణ వాద్య కార్యక్రమాన్ని తలంపు చేశారు శ్రీకళాపూర్ణయ్యమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి. ఇందులో లక్ష్మీనారాయణ గారు, కళ్యాణి లక్ష్మీనారాయణ గారు, మేడూరి సుబ్బలక్ష్మి గారు, ఈమని లలితాకృష్ణ గారు, మేడూరి శ్రీనివాస్, మేడూరి పద్మావతి, పశుమతి పద్మిని, మైథిలి కిడాంబి, సివి సుబ్బలక్ష్మి, డాక్టర్ వివేకానంద సూరి, కుమాండూరి ఏఎస్ రాజన్, విఎన్ఎస్ భాస్కర్, రఘునందన్ ప్రీతం, మేడూరి అపర్ణ, పి జయలక్ష్మి, మేడూరి సాయికృష్ణ, విజయలక్ష్మి, మాధవన్, జి అనురాధ, ప్రభ, ఈమని శ్రీపూర్ణిమ, ఎన్వి మాణిక్యాంబ, లక్ష్మీ పద్మావతి, మమతా ప్రభాకర్, ఎం హైమవతి, లక్ష్మీ శ్రావ్య, చల్లపల్లి పద్మావతి, లక్ష్మీ ప్రజ్వల, వి హర్షిణి, మొత్తం 27 కళాకారులు. ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టంగా మనవి చేస్తూ ఉన్నాం. ఏదేని ఒక వీణావాద్య కచేరీ చూస్తాం, యుగళం చూస్తాం, త్రిగళం చూస్తాం, కానీ గతంలో 108 వీణలతోటి ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేసిన అనుభవం ఉన్న భారతీయ కళా సమితి వారు ఇవాళ ఆ గురువునే మరొక్కమారు ఈ శత జయంతి వత్సర సందర్భంలో స్మరించుకుంటూ చేస్తున్నటువంటి ఈ నక్షత్ర వీణ కార్యక్రమం అందరి మనస్సుల్లో హాయైనటువంటి అనుభూతిని పంచాలని, దివ్యమైనటువంటి ఆలోచనలు ఇవ్వాలనేటువంటి భావన చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
ఒక చక్కటి శ్లోకంతో ఈ కార్యక్రమం ప్రార్థనా శ్లోకంగా ఏమని పూర్ణిమ ఆది శంకరాచార్యులు వారు వీణ గురించి ఇచ్చినటువంటి శ్లోకం విపంచా గాయంతి అనేటువంటి శ్లోకంతో గణపతిని కూడా స్మరించుకుంటూ రెండు కలిపి ఆ శ్లోకాలు ఆలపిస్తారు ఆ తల్లి. ఆ తర్వాత దాన్ని అనుసరించి మరొక ప్రార్థనా గీతంగా మనవరాలు పద్మినితో పాటు కుమార్తె దేవి గారు కలిసి ఒక కీర్తనని అందిస్తారు. అది ప్రార్థనా గీతం అవుతుంది. ఆ తర్వాత కార్యక్రమం శుభారంభమవుతుంది. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపితతంత్రీ కలరవా నిజాం వీణా వాణీం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళేన నిభృతం. హలో, మా నాన్నగారు చేసిన ఒక భజన్ మిశ్ర పీలు పహాడి, ఈ రాగంతో చేసి సమకూర్చిన భజన్ ఒకటి మేము మీకు వినిపిస్తున్నాం. భ్రాంతికి పహాడి నదియా బీచ్ మోరే అహంకార కీ లాట్ భ్రాంతి కీ పహాడి నదియా బీచ్ మోరే అహంకార కీ లాట్ గురు బిన కౌన బతావే, గురు బిన కౌన బతావే, గురు బిన కౌన బతావే, మాట బడా వికట యమ ఘాట, గురు బిన కౌన బతావే, గురు బిన కౌన బతావే, గురు బిన కౌన బతావే. భ్రాంతి కీ పహాడీ నదియా బీచ్ మోరే అహంకార కీ లాట్, భ్రాంతి కీ పహాడీ
गुरु बिन कौन बतावे गुरु बिन कौन बतावे काम क्रोध दो पर मत ठाड़े काम क्रोध दो पर मत ठाड़े काम क्रोध दो पर मत ठाड़े लोग चोर संघार काम क्रोध जो पर मत ठाड़े लोभ चोर संघार मध्य मत्सर का मेह बरसत मध्य मत्सर का मेह बरसत माया पवन बहे धार कहत कबीर सुनो भई साधो कहत कबीर सुनो भई साधो कहत कबीर सुनो भई साधो क्यों तरना ये घाट गुरु बिन कौन बतावे गुरु बिन कौन बतावे गुरु बिन कौन बताया धन्यवाद దేవీ రమణమూర్తి గారు పద్మిని గారు నక్షత్ర వీడ కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది. ఈమని వారి ఒక శైలి ఒక సంప్రదాయం సామ సరస్వతికి నార హారతులు తిరిగినటువంటి ఈమని వారి ముద్రని విశ్వజనీయమైనటువంటి ఆ విశేషాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సంప్రదాయ సంగీత స్వరచరి మధుర మనోజ్ఞమై మంజులమై పవిత్రంగా గంభీరంగా సాగినటువంటి ఒక జీవనదిగా మనస్సుల్లోకి అలా స్ఫురణకు వస్తుంది. సంగీత వాంగ్మయ సంగమ వీచికలతోటి పరబుల్లు తక్కువ తరలి వచ్చి శారదమాతను కొలిచి తరించినటువంటి మహనీయ మూర్తి సద్గురు ఈమని శంకర శాస్త్రి గారు ఒక అనంతమైనటువంటి సంగీత సారస్వతాన్ని ఆపోసన బట్టి తమదైనటువంటి సహజ మనోధర్మ విశేష బలం చేత పలిగించినటువంటి సరిగమలు కావచ్చు మన మనస్సు ఆకాశాన్ని ఆవహించి మేళకర్త మేఘాలై సాగి వచ్చి తరలి వచ్చి విశేషమైనటువంటి రీతిలో మధురిమలు వర్షించి రసికులందరినీ కూడా సంగీత ప్రపంచంలో మునకలించినటువంటి ఆ శైలి ఇవాళ వారి శిష్య ప్రశిష్యుల ద్వారా ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో మనం ప్రత్యక్షంగా వీక్షించబోతూ ఉన్నాం. ఈమని వారి కచేరీ గురించి వినటం చూడటం అందులో ఒక ప్రేక్షకుడిగానైనా భాగస్వామ్యం తీసుకోవటము అంటే ఘనీభవించిన ధ్యాన తరువుల వనంలో చక్కగా సేద తీరుతూ మనసులోని మాలిన్యాలను అన్నింటినీ కడిగేసుకుంటూ హాయినటువంటి సరాగ శ్యామగానంతో వసంతయానం చేసినంత కోమలంగా సుతారంగా మంత్రముగ్ధులయ్యేటువంటి పరిపాటి విశేషాన్ని జనకోటి అంత కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆయన ఒక మహర్షిగా భావన చేస్తూ
ఆ మహర్షి వీణా వాయించడంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్మికత మనల్ని పలకరించినటువంటి అనుభూతి కూడా కలుగుతుంది. ఇవాళ ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి ఆ శైలి విన ఆ కార్యక్రమాన్ని ఏదైనా మాధ్యమం ద్వారా మనం ఆస్వాదించినప్పుడు కలిగేటువంటి అనుభూతి అది. అంటే మది గదిలో మధురోహలు అల్లుకున్నటువంటి ఒక భావన కలుగుతుంది ఆప్యాయంగా. లలిత లలితంగా, కోమలంగా, సుతారంగా, సున్నితంగా, సుతిమిత్తగా, మధురాతి మధురంగా ఆ పలుకులో ఉండేటువంటి తీయదనమంతా కూడా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మంత్రనగరి సరిహద్దులు దాకా తూర్చుకొని పోతూ ఉంటుంది. లయబద్ధంగా సాగుతూ అంతరాంతరాల్లో అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని చక్కగా అమ్మ ముందుట నివేదన చేసినటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. వాణిమాతకు స్వర నివేదన చేసినంత తృప్తిగా తాదాత్మ్యంతో ద్వైత అద్వైతాలను కలిపేసినటువంటి ఒక భావన కలుగుతుంది. శంకర శాస్త్రి గారి వీడను గుర్తు చేసుకోవటం అంటే ఒక మనసు ప్రశాంతత కోసం మనస్ఫూర్తిగా మనంతట మనం ముందుకొచ్చి ఆ పరమాత్మకు పరవశించి విశేషమైనటువంటి స్తవాలను వల్లించినట్లుగా కైవల్య పదాన్ని చేరుకోవటం అనేటువంటి ఒక విశేష భావన చేత ఆధ్యాత్మిక బాటలో పయనించడం కోసం అనేటువంటి సత్యాన్ని మనసుకి మనంతట మనంగా ఎరుకపరుచుకొని రాగబంధంతో వీణావాద్యంలో విశ్వకళ్యాణమైనటువంటి రీతిలో భావించి తన యొక్క కచేరీలు చేసినటువంటి మొనగాడు మన శంకర శాస్త్రి గారిలో ఏమాత్రం సందేహం లేదనేటువంటి మాటను మీతో పంచుకుంటూ సత్య నిత్య స్మరణీయుడు మన ఈమని శంకర శాస్త్రి గారు. ఆయన సృజించిన ఆ సంగీత సంస్కార ధార అవిచ్ఛిన్నంగా సాగాలని కళ్యాణి గారి తలంపు, వారి శిష్య ప్రశిష్యుల తలంపుగా భావన చేస్తూ విచ్చేసిన మీ అందరికీ మనఃపూర్వకంగా ఈమని వారి పక్షాన, అలాగే ఇవాల్టి ఈ సంస్థ భారతీయ కళా సమితి పక్షాన మరొక్కమారు హార్దిక స్వాగతం పలుకుతూ, టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ప్రపంచవత్తాను కీర్తి గడించినటువంటి కళాకారులు నాటి వేదిక ముందు ఉన్నారు, వేదిక ముందు ఉన్నారు, చాలా సంతోషం. ఇవాటి ఈ నక్షత్ర వీణ కదంబం చక్కగా జలజాక్షి అనేటువంటి హంసిద్ధని వర్ణంతో ప్రారంభమవుతుంది. హాయిగా ఆస్వాదిద్దాం. అదే ఆ మహర్షికి మనం అందించేటువంటి వినమ్రపూర్వక నివాళి. శివోహం. Thank you.
నీరజాక్షి నీ ముద్దుము నీతిపతి రాగంలో శాస్త్రి గారి సృజన ఇప్పుడు Thank you.
Thank you.
సద్గురు త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనల్లో ఒకటైన జగదానందకారక నాటరాగం Thank you.
విశేషమైనటువంటి అంశులకు వెళ్తున్నాం. ప్రతి కచేరీలో ఒక మెయిన్ ఐటమ్ అనుకుంటాం, ప్రధానమైనటువంటి విషయంగా హిందోళ రాగంలో సామర్థ్యమన ఆస్వాదిద్దాం. Thank you.
Thank you.
Thank you.
Thank you.
Thank you.
అంశాలు సిద్ధుభైరి విరాగంలో రాధావల్లభ అనేటువంటి భజన్ సూర్దాస్ వారిది. ఈమని శంకర శాస్త్రి గారు సృజించినటువంటి అంశం. దీని తర్వాత Thank you.
ధనశ్రీ రాగతిలతోటి ఈ నక్షత్ర వీణ కదంబం సమ్మోతుంది. Thank you.
అభిషేక్ నక్షత్ర వీణ కార్యక్రమం అనుకున్న విధంగా అందంగా ముగిసింది.